ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ విద్యార్థులపై కక్ష కట్టారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఇక కేసీఆర్ ఓయూకు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే అక్కడ ఎవరో మీటింగ్లు పెట్టొద్దని జీవ తెచ్చారన్నారు. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓయూకు వెళ్తే విద్యార్థులు రాళ్లతో కొడతారని, ఓయూలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ పెడతామని ప్రకటించాకే ప్రభుత్వం జీవ తెచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ ఆధ్వర్యంలో ఓయూలో సభ పెట్టి తీరుతామని, విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈజీగా ఉద్యోగాలు వస్తాయి, లక్ష కాదు 2 లక్షల కేసీఆర్ అన్నాడు వస్తాయి అని ఒక ఆశతో ఆ రోజు ఉద్యమానికి బాట వేసిన ఉస్మానియా విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఆడుకుంటుండు. ఇది బాధాకరం. ఇప్పుడు మన రాష్ట్రము, మన పరిపాలన, మన ముఖ్యమంత్రి, మన విద్యార్థులు, మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ విద్యార్థి యొక్క సంస్థల మీద నిషేధం పెట్టడం అనేది ఇది ఎంత మటుకు సమంజసము? ఎంతోమంది నాయకులైన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రను కాలరాసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.